జగన్ చేస్తున్న తప్పేంటి పాలనానుభవం లేకపోవడమా కోర్టులో ఆయన ప్రభుత్వానికి కొరడా దెబ్బలు ఎందుకు పడుతున్నాయి వివక్ష పాలన చేస్తున్నారా ఎవరి సలహాలు సూచనల్ని పఠించుకొని తనమే ఆయనకు భవిష్యత్తులో ప్రమాదాల్ని తెచ్చిపెడుతోందా జర్నలిస్ట్ ఐరీ స్కెచ్ జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది నెల దాటిపోయింది అతని వ్యవహార శైలి అర్థమైంది జనాల సంగతేవం కానీ అధికారులకు మాత్రం పూర్తిగా అవగతమైంది ఆయన తలుచుకుంది జరిగిపోవాలి వెంటనే అమలైపోవాలి అక్కడ రూల్స్ గీల్స్ ఏమీ ఉండవు చట్టాలు జాంతానై ఎవరేమన్నా అనుకున్నా అన్ని బేఖాతర్ బేఫికర్ అతని రూటే వేరు పూర్తిగా సపరేట్ అది నిరంకుశత్వమో మొండితనమో ఏదైతేనేం ఆ క్యారెక్టరే అంత దాదాపు డెబ్బై కేసుల్లో కోర్టులు తప్పుపట్టినా లేక వ్యతిరేకంగా తీర్పులిచ్చినా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా అవేవీ ఆయన వ్యవహార శైలిని మార్చలేకపోయాయన్నది మాత్రం నిజం ఆయన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా తమకు అనుకూలమైన తీర్పులు రాలేదు అయినా ఆయన వైఖరి మారదు అంతే ముచ్చాల ముగ్గు సినిమాలో విలన్ రావుగోపాలరావు తనను ఊరుకూరికే పొగడేసి చెట్టెక్కిస్తున్నారని భట్రాచుల మేళం పెట్టిస్తాడు ఎవరొచ్చి పగిడినా ఢింకడికా కొట్టేస్తారు జగన్కు ఇప్పుడు ఇవాళ తక్షణం కావాల్సింది ఈ అలర్టే తాను తప్పుగా ఒక ఆలోచన చేసిన దాన్ని ఒప్పుగా చేసేసే వీరభక్త అధికార బృందం దాన్ని తప్పు అని ధైర్యంగా చెప్పగలిగే నేర్పు కావాలి మొహం మీద తప్పు అని చెప్తే ఎక్కడ పనిష్మెంట్లకు గురవుతావనన్న భయంతో వాళ్ళు తానా అంటే తందానా అంటారు మొన్నటికి మొన్న రిటైర్ అయిపోయిన ఒక న్యాయమూర్తి తన బెంచ్ మీద తీర్పిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాలున్నాయి ముఖ్యమంత్రిగా తాను తీసుకున్న నిర్ణయాలన్నింటినీ చంద్రబాబు అనుకూల వర్గానికి చెందిన వాళ్లు కోర్టుల్లో సవాల్ చేస్తున్నారన్నది జగన్ ఆరోపణ వాదన ఒకవేళ అదే నిజమనుకున్నా డెబ్బైకి పైగా కేసుల్లో వ్యతిరేక తీర్పులు ఎందుకొచ్చాయి వస్తున్నాయి కోర్టులు ప్రభుత్వం మీద కక్ష కట్టాయా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయా మాకీ జడ్జొద్దు ఈని మా కేసు నుంచి తప్పించండి అంటూ సాక్షాత్తు ఒక రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరుకుందంటే ఎక్కడో తేడా కొడుతోంది కోర్టులతోనే కయ్యం పెట్టుకోవడం అవాంఛనీయ ధోరణి ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేసుకునే సంస్కృతి కొత్తదేవి కాదు అవి అన్ని ప్రభుత్వాలు ఇండైరెక్ట్గా డైరెక్ట్ గా చేసిన పనులే కాకపోతే అన్నింటా తన ముద్రే ఉండాలంటూ పడిపోతున్న హైరాణ చేస్తున్న ఆర్భాటాలే ఆక్షేపణలు జగన్ చేసుకుంటున్న ఆలోచనలన్నీ ఓటు బ్యాంకు వైపేనన్నది క్లియర్ ఆయన నవరత్నాల్లోనే అవన్నీ కనిపిస్తాయి కానీ వాటికి కావలసిన పైసలు ఎక్కడినుంచొస్తాయి మళ్లీ ప్రజల నుంచి వసూలు చేయాల్సిందేగా పోనీ ఆ ప్రజల ఆస్తుల్ని తెగనమ్మి వచ్చిన డబ్బుల్ని ఈ సంతర్పణలకు ఖర్చు చేస్తానంటే అది సరైందేనా సంక్షేమ పథకాల్ని ఎవరూ కాదర్రు కానీ అభివృద్ది లేని సంక్షేమం సంతర్పణలు రాష్ట్రాన్ని అధోగతి చేస్తాయి అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ ఎన్నో పనులు ప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల్ని జగన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో డెఫినెట్గా తప్పులు దొర్లుండొచ్చు అయితే గత ప్రభుత్వపు ప్రతి నిర్ణయాన్ని తప్పుబట్టి తిరగదోడి గేర్లో వెళ్లడం మాత్రం ఆలోచించాల్సిన విషయం చివరిగా ప్రభుత్వ అధికారులకు ఒక సూచన రాజుగారి బట్టల కథలోలా బట్రాజుల్లా ప్రతి దానికి చప్పట్లు కొట్టదు జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి